ఫ్రెండ్స్, మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్లాలంటే ఖచ్చితంగా వీసా అనేది అవసరం ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. కానీ ఖతర్ దేశంకి వెళ్లడానికి మన దేశ ప్రజలకి వీసా అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. కానీ అక్కడ బ్రతకడానికి వెళ్లిన వారికి మాత్రం బాగా కష్టాలు చూపిస్తుందట ఖతర్ దేశం. మరి వీసా లేకుండా రప్పించుకుని ఎందుకు ఆ దేశం మన దేశ ప్రజల్ని అలా చేస్తుంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడున్న మన దేశ ప్రజలు పడుతున్న బాధలేంటి అనే విషయాలతో పాటు ఈ దేశం గురించి మరిన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మామూలుగా మన దేశస్థులు బ్రతికి తెరువు కోసం గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేసేందుకు వెళ్తూ ఉంటారు. దీంతో ఇక్కడ నుండి అక్కడికి వెళ్లిన వాళ్ళు బాగా సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ జరిగే మోసాలు, అక్కడ వారు ఎదుర్కొనే పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. వారికి సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం, వారిని బానిసలుగా చూడడం, అలాగే శారీరకంగా వాడుకోవడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశాల్లో మన దేశస్తులపై ఇటువంటివి జరుగుతాయని నిత్యం వార్తల్లో, సోషల్ మీడియాల్లో కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం అక్కడ ఎలా ఉంది అంటే ఈ వ్యవహారం అనేది ఆందోళన వరకు వెళ్ళింది. అదేంటంటే ఖతర్ రాజధాని అయిన దోహాలో మన దేశ కార్మికులు తమ జీతాల బకాయిలు కోసం ఆందోళన చేయడంతో కార్మికులని ఖతర్ ప్రభుత్వం వెనక్కి పంపింది. నిజానికి గల్ఫ్ దేశాల్లోని కంపెనీలు కార్మికులకి తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, వలస కార్మికులకి లేదా విదేశీ కార్మికులకి పూర్తి వేతనాలు చెల్లించకపోవడం అనే సమస్య చాలా ఏళ్లుగా నడుస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలకి పట్టి వెళ్లిన వేలాది మందిలో కొందరు మంచి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉండగా మరికొందరి జీవితాలు మాత్రం చాలా దుర్భరంగా మారాయి. 2 నెలల నుండి వేతనాల కోసం కార్మికులు ఆందోళనలు, నిరసనలు చేపట్టడంపై ఖతర్ ప్రభుత్వం వారిపై ఆగ్రహానికి గురైంది. దీంతో వారిపై తన జీవిత చర్యలు చేపట్టింది. నిరసన తెలిపేందుకు కొత్త ప్రభుత్వం భారతీయ వలస కార్మికుల్ని తమ దేశం నుంచి బహిష్కరించడం ద్వారా వారికి పెద్ద షాక్ ఇచ్చింది. తమకి 7 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ గతంలో ఖతర్ రాజధాని దోహాలో 60 మందికి పైగా కార్మికులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో మన దేశస్థులే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అంటే భారత్ కార్మికులతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ కి చెందిన కార్మికులు కూడా ఉన్నారన్నమాట. వలస కార్మికుల పట్ల దారుణంగా ప్రవర్తించినందుకు ఖతర్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న గతంలో నిరసనలో పాల్గొన్న కొంతమంది కార్మికుల్ని స్వదేశానికి పంపినట్లు ప్రకటించింది. కానీ వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బతుకు జీవుడా అంటూ పొట్ట చేపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లి కార్మికుల పరిణామాల విషయంలో కూడా చివరికి అన్యాయం జరుగుతోంది. వలస కార్మికుల మరణాలు ఖతర్ గత ప్రభుత్వం తక్కువగా చూసింది. ఖతర్ కంపెనీలో కార్మికుల్ని కఠినమైన పరిస్థితుల్లో ఉంచడం, వారి శ్రమకి ఫలితంగా చెల్లించాల్సిన జీతాలు ఇవ్వకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కానీ అవి బయటపడటం లేదు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఖతర్ ప్రభుత్వం వారి దేశానికి రావడం కోసం మన దేశస్థులకి వీసా అవసరం లేదని తెలిపింది. కారణం, పొరుగునే ఉన్న పెద్ద దేశాల ఆంక్షలతో దిగ్భ్రాంతి ఎదుర్కొంటున్న ఖతర్ దేశం భారత్ తో సహా 80 దేశాల జాతీయులకి ఎలాంటి వీసా లేకుండా ప్రవేశం కల్పించినట్లుగా ప్రకటించింది. దేశంలోకి వచ్చే 80 దేశాల జాతీయులకి వారి జాతీయత ఆధారంగా 6 నెలల వరకు వ్యవధి కలిగిన సందర్శనకి అనుమతిస్తామని ఖతర్ పర్యాటక మండలి అధ్యక్షుడు హసన్ అలీ ఇబ్రహీం గతంలో చెప్పారు. ఇక ఈ అనుమతి పొందిన వారు తమకి ఇచ్చిన టైంలో దేశం బయటికి వెళ్లి మళ్లీ తిరిగి రావడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా 6 నెలల గడువు మరియు తిరుగు ప్రయాణం టికెట్ తప్పనిసరిగా మాత్రం ఉండాలి. అయితే వీలైనంత మంది విదేశీయులని, సందర్శకులను అనుమతించడం కోసం విమాన రాకపోకల్ని పెంచి పొరుగున ఉన్న దేశాలపై ఒత్తిడి పెంచాలనేది ఖతర్ ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని తెలిసింది. ఖతర్ లో 6 లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉండగా హైదరాబాద్ తో సహా భారత్ నుంచి ప్రతి వారానికి 24,000 మంది రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే ఖతర్ పర్యాటక సంస్థ తెలిపినట్లుగా భారతీయులకి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి లభిస్తే భారీ సంఖ్యలో వారు తమ భార్య పిల్లల్ని తాత్కాలిక సందర్శన నిమిత్తం ఖతర్ కి పిలిపించుకునే అవకాశాలైతే ఉంటాయి. అయితే నిజానికి గల్ఫ్ దేశాల్లో కార్మికులు, విదేశీ ఉద్యోగులు తమ భార్య పిల్లల్ని తమతో పాటు ఉంచుకోవడానికి లేదా తాత్కాలిక సందర్శన నిమిత్తం పిలిపించుకోవడానికి అనేక కఠోర నియమాలు అడ్డుగా ఉన్నాయి. కానీ దిగ్బంధం కారణంగా ఈ రకమైన ఆఫర్ ని ఇచ్చిన మొదటి గల్ఫ్ దేశం ఖతర్ అనే చెప్పాలి.
అయితే ఇదిలా ఉంటే ఖతర్ దేశం గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ దేశం ఇండియా నుండి పడమర వైపు సౌదీ అరేబియాకి దగ్గరలో ఉంటుంది. ఖతర్ దేశంలో ఎక్కువగా మొత్తం సముద్రంలోనే ఉంటుంది. ఈ దేశ విస్తీర్ణం వచ్చేసి 11,556 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక్కడ జనాభా సుమారుగా 23 లక్షల వరకు ఉంటారు. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్. ఈ దేశ మనిషి యొక్క జీవితకాలం సుమారుగా 70 సంవత్సరాలకి పైగా ఉంటుంది. ఖతర్ దేశమంతా చాలా చదునుగా ఇసుక దిప్పలతో ఉంటుంది. చాలా మటుకి ఎడారి ప్రాంతాల్లో ఉంటదన్నమాట. ఇక్కడ ఎక్కువగా పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ మరియు చేపలు ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఈ దేశం మొత్తం మీద కేవలం 56% వరకే వ్యవసాయం చేయడానికి వీలుంటది. ఇక మిగతా ప్రాంతం అంతా ఇసుక దిప్పలతో ఉంటది. సో దీని వల్ల ఇక్కడ వ్యవసాయం చేయడానికి వీలుండదు. ఇక ఖతర్ దేశానికి యూకే నుంచి 1971 సెప్టెంబర్ 3 స్వతంత్రం వచ్చింది. ఇక్కడ ఎక్కువగా ఏ పరిశ్రమలు ఉంటాయంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్, రిఫైనింగ్, అమ్మోనియా, ఫర్టిలైజర్స్, పెట్రోకెమికల్స్, స్టీల్, ఇక రిఫ్నోస్ ఇన్ బార్, అలాగే సిమెంట్, అలాగే కమర్షియల్ గా పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ దేశంలో సుమారుగా 2.39 మిలియన్ల వరకు ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కువగా ఇంటర్నెట్ ని వాడుతూ ఇక ఇక్కడ నివసించే వాళ్ళు ఎక్కువగా పార్కులు, ఎడారిలో, కొన్ని ప్రాంతాల్లో తమ ఫ్యామిలీతో పిక్నిక్ కి ఎక్కువ సెలబ్రేట్ చేసుకుని. ఇదిలా ఉంటే ప్రపంచంలో 180 దేశాలకి సంబంధించిన ప్రజలు ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. అందులో మన దేశస్తులు కూడా ఉన్నారు. ఈ ఖతర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశాలలో ఇది ఒకటిగా ఉంది. దేశంలో 2014 హమాది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. దీంతో ప్రతి సంవత్సరం ఎయిర్పోర్ట్ ద్వారా 50 మిలియన్ల వరకు ప్యాసింజర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ హమాది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఉన్న ఎయిర్పోర్టులలో 9వ స్థానంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత విమానాల్లో ఫేమస్ అయిన ఎయిర్ బస్ A-35 జెట్ ఫ్లైట్ లోనే 8 వరకు తమ దేశం కోసం ఆర్డర్ ఇచ్చింది ఖతర్ దేశం. వాటి కోసం ఈ దేశం అప్పట్లోనే సుమారుగా $16 బిలియన్ వరకు ఎయిర్ బస్ కి డబ్బులు పే చేసింది. దేశంలో ఎక్కువ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ విధంగా అత్యధికంగా డబ్బు సంపాదించే దేశాల్లో ఈ దేశం 2వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశంలో చాలా ఎక్కువగా బ్యాంకులు కూడా ఉంటాయి. అవి కమర్షియల్ బ్యాంక్, ఫారెన్ బ్యాంక్, ఖతర్ సెంట్రల్ బ్యాంక్. ఫిఫా వరల్డ్ కప్ ఎంత ఫేమస్ అనేది మీకు కూడా తెలిసే ఉంటది. అలాంటి ఫిఫా వరల్డ్ కప్ ని కూడా 2020 ఈ ఖతర్ కండక్ట్ చేసింది. ఈ దేశంలో ఉండే ప్రజలు ఫుట్బాల్ తో పాటు హ్యాండ్ బాల్, గోల్ఫ్, పవర్ బోట్ రేసింగ్, బాస్కెట్ బాల్, కెమెరా రేసింగ్, వాటర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, అలాగే క్రికెట్ ని కూడా చాలా బాగా ఇష్టపడతారు. వరల్డ్ మోటార్ క్రష్ ఛాంపియన్షిప్ ఎంతో ఫేమస్. ఇక దీనిని కూడా 2015 ఈ దేశం కండక్ట్ చేసింది. ఇక ఈ దేశంలో ఎక్కువగా మోటార్ క్రష్ రేసింగ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉండడం వల్ల ఉదయం ఫుడ్ కాకుండా ఈ స్పోర్ట్స్ ని రాత్రిపూట ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఈ దేశంలో ప్రజలు 3 పూట్లలో మధ్యాహ్నం పూటే ఎక్కువగా తమపై ఇష్టమైన ఆహారాన్ని వండుకొని ఫ్యామిలీతో పాటు తింటూ ఉంటారు. రాత్రిపూట ఉదయం పూట కంటే మధ్యాహ్నం పూటనే తమ భోజనంలో ఎక్కువగా ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఈ దేశ ప్రజలు తప్పనిసరిగా కరాక్ అనే టీని తాగుతూ ఉంటారట. అయితే ఈ టీ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఎక్కువగా చిక్కని పాలు, యాలకులు మిక్స్ చేసి భోజనం తర్వాత ఈ టీని తాగుతూ ఉంటారు. ఈ దేశంలో ఉండే ప్రజలు ఎక్కువగా స్వీట్గా ఉండే పదార్థాలను తినడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఈ దేశంలో ఖర్జూరం ఎక్కువగా దొరుకుతుంది. ఈ దేశస్థులు తినే పద్ధతి ఎలా ఉంటుందంటే ఫుడ్ ని మొత్తం ఒక పెద్ద ప్లేట్ లో పెట్టి దాని నుండి ఎవరికి ఎంత కావాలో అంతే తీసుకుని తింటారు. ఇదిలా ఉంటే ఈ దేశంలో మగవారు ట్రెడిషనల్ గా వేసుకున్న డ్రెస్ పేరు టౌట్. ఈ డ్రెస్ చాలా పొడవుగా పైనుంచి కింద వరకు ఒకే విధంగా ఉంటుంది. ఈ డ్రెస్ లోపల మగవాళ్ళు వైట్ కలర్ లో ఉండే ప్యాంట్లని ధరిస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు వేసుకునే ఆ డ్రెస్ మాత్రం తప్పనిసరిగా ఉతికి ఇస్త్రీ చేసుకుని వేసుకోవాలట. ఇక ఈ దేశంలో టూరిస్టులు ఎవరైనా వస్తే అందులో మగవాళ్ళు బనియన్, షేడ్, నిక్కర్స్ లాంటివి వేస్తే అస్సలు ఒప్పుకోరట ఈ దేశస్తులు. ఇక టూరిస్టులలో అమ్మాయి ఉంటే వాళ్ళు కూడా షర్ట్ స్లీవ్స్ కానీ మినీ స్కర్ట్స్ కానీ వేసుకుని అక్కడ తిరగకూడదు. ఇక ఫారెన్ టూరిస్టులు అయితే ఎవరికైనా ఈ దేశంకి వచ్చి ఇక్కడ ఉండే సముద్రాలు, నదులు ఒడ్డున టాప్ లేస్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఖతర్లు అలాంటి టాప్ లేస్ తో కనిపించినెవరు. ఎవరైనా ఇక్కడ స్విమ్ చేయాలంటే వాళ్ళ డ్రెస్ పైన పొడవుగా ఉన్న దుస్తుల్ని ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే ఈ దేశం బిజినెస్ మ్యాన్స్ బిజినెస్ సూట్స్ లో ధరించడానికి ఇష్టపడరు. అలాగే అక్కడ ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా లైట్ వెయిట్ గా ఉండే ప్యాంట్లని, పొడవుగా ఉండే షర్ట్స్ ని వేసుకుంటారు. ఇక్కడ లీడింగ్ టూరిస్ట్ ప్లేస్ ఏదంటే అలాదీన్ కింగ్డమ్.
ఇది ఇక్కడ చాలా ఫేమస్. ఈ దేశంలో చెప్పుకోదగ్గవి మరొకటి ఏంటంటే అతిపెద్ద ప్రైవేట్ మ్యూజియం, షేక్ ఫైజల్ బిన్ కసీమ్ ఆల్ థానీ మ్యూజియం. ఈ మ్యూజియం గవర్నమెంట్ అండర్ లో కాకుండా ప్రైవేట్ అండర్ లో ఉంటుంది. ఈ ప్రైవేట్ మ్యూజియం లో ఆర్ట్స్, హిస్టరీస్ లాంటివి చాలా ఉంటాయి. చూసారు కదా, మరి మీరు కూడా ఖతర్ గురించి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కామెంట్స్ లో తెలుపు. అలాగే మీలో ఎవరైనా ఖతర్ వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఏదైనా ఫేస్ చేస్తే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.